హాయ్ అండి, నమస్తే. నేను విజయ. వెల్కమ్ టు తెలుగు గార్డెన్ లాగ్. ఈరోజు వీడియో మీకు అర్థమైపోయి ఉంటుంది. నా పక్కన మంచిగా గుబురుగా పెరిగిన మొక్కలు ఉన్నాయి, రేర్ రకాలు అన్నమాట ఇవి కూడా. చెప్తాను మేము ఏ మొక్కలు తెచ్చానని. ఆ రోజు తీసిన తర్వాత నాకు దేవీ నవరాత్రులు ఈ హడావుడిలో సరిపోయిందండి, అస్సలు కుదరలేదు. వీటిని ఇంకా రీపాట్ కూడా చేయలేదు. అయినా మనం నర్సరీ నుంచి తెచ్చినప్పుడు ఒక మన వారం రోజులు కానీ మనం టెరస్ మీద ఉంచితేనే, మన వాతావరణానికి అవి అలవాటు పడితేనే మొక్కలు మళ్ళీ చక్కగా రీపాట్ చేసిన వెంటనే హెల్తీగా హుషారుగా కూడా ఉంటాయన్నమాట. మొక్కలు హుషారుగా ఉంటున్నాయంటారా, అంటే కొంచెం సెటిల్ అవుతాయన్నమాట నేను చెప్పేది. అయితే ఏ మొక్కలు తెచ్చానని చెప్పే ముందు, ఎవరైనా మా వీడియోలు ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ మర్చిపోకండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ కూడా ఫాలో అవ్వండి, లైక్ చేయండి. వీడియో ఎలా ఉందన్నది కామెంట్లో పెట్టండి. ఈరోజు ఏంటంటే అండి, అప్పుడు వెళ్ళి తెచ్చుకున్నాను పసుపు, ఆన్లైన్లో ఆర్డర్ చేశానండి నల్ల పసుపు. మీకు ఆల్రెడీ వీడియోలో కూడా చెప్పాను పెట్టానని, కానీ నాకు మొక్కలు రాలేదు. దుంప మరి అప్పటికే నేను అనుకున్నాను, ఆ దుంప నాకు అర్థమైపోయింది కొంచెం బాగా ఓల్డ్ అయిపోయింది, మొత్తం మీద అది ఎండిపోయినట్టు అయిపోయింది అన్నమాట. పచ్చిగా అన్నది లేదు కొంచెం కూడా అని అప్పుడే అర్థమైంది. పెట్టినప్పుడు ఇది వస్తుందో రాదా అని 50-50% పెట్టాను, కానీ అవి రాలేదు. మొన్న అనుకోకుండా వెళ్ళానమాట, స్టార్టింగ్లో వస్తుంది వేమగిరి నుంచి. నేను ఆల్రెడీ వీడియో తీశాను కదా కమలం పువ్వులు అయ్యని, ఆ తర్వాత సెకండ్ మనకి వస్తుంటే వెంకట దుర్గానో వస్తుందండి నర్సరీ. వాళ్ళ దగ్గర ఉన్నాయి నల్ల పసుపు మొక్కలతోటి. ఇదిగోండి, ఇంకా నాకు టెర్రస్ మీద ఇది రేర్ రకాలు నేను పెంచాలని నాకు ఇంట్రెస్ట్ కాబట్టి నేను తెచ్చుకున్నాను ఈ మొక్కనైతేని. మీకు నల్ల పసుపు అని తెలియాలంటే ఆకు అయితే ఇలా ఉంటుందండి. ఈ నల్ల పసుపు అనేది మనకి అంటే కొన్ని అంటే ఎక్కువ అడవుల్లో ఉంటుందంట ఈ మొక్క అయితేని. నీడలో 3 సంవత్సరాలు అయితే ఉండాలంట ఆ దుంప ఊరాలంటే, అంటే 3 ఇయర్స్ అయితే బాగా మంచి కలర్ వస్తుందంట, అంటే నీలం కలర్లో ఉంటుంది అనుకుంటాను లోన. నేను ఫస్ట్ టైం కాబట్టి మీకు చెప్తున్నాను. నెక్స్ట్ మన టెర్రస్ మీద ఈ మొక్క మీరు చూసారా, ఫ్లవర్ మొక్క అంట ఇది. వైలెట్ కలర్లో పూస్తుందండి, ఫ్లవర్ కూడా రబ్బర్లా ఉంటుంది. ఆ పువ్వు కూడా దలసరిగా స్మూత్గా ఒక రబ్బర్లా ఉంటుందండి. దీని పేరు కూడా వాళ్ళు రబ్బర్ ఫ్లవర్ ప్లాంట్ అని ఏదో చెప్పారు. నేను మళ్ళీ ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసుకుని దీని అసలు పేరు ఏంటనేది నేను తర్వాత చెప్తాను. నెక్స్ట్ ఫ్యాషన్ ఫ్రూట్ అండి. చాలామంది కామెంట్స్లో అడిగారు ఫ్యాషన్ ఫ్రూట్ అక్క చూపించట్లేదు ఏమైంది ప్లాంట్ అని. అది వాటరు కన్నాల ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటాను. టెర్రస్ పెరిగిన తర్వాత వాటర్ ఎక్కువైపోయి వర్షాలకి కొంచెం చూసుకోలేదు, ఆ నీరుకి అదేమైందంటే మొక్క చనిపోయింది అన్నమాట. కానీ అది కూడా నా ఫేవరెట్ అండి, జ్యూస్ అదిరిపోతుంది, చాలా హెల్దీ కూడా అది. అయితే మనకి అందుకని నేను ఏం చేశానంటే ఈసారి 2 మొక్కలను అయితే తెచ్చుకున్నాను. ఒకటి రెడ్ కలర్ ఉంటుంది బయట కలరు, ఒకటి మామూలుగా ఎల్లోలోకి వస్తుంది. ఇదిగోండి ఫ్యాషన్ ఫ్రూట్ మొక్కలు. ఇవి కూడా నేను ఆ నర్సరీలోనే తీసుకున్నాను, నల్ల పసుపు తీసుకున్న నర్సరీలోనే తీసుకున్నాను. ఇదేటి ఇదొకటి మనకి కొంచెం పెద్ద పెద్ద దాంట్లో పెడదామని ఉంచానండి, డబ్బులు కూడా లేవు. అలాగే జామ మొక్కలు, జామకాయ మొక్కలు అండి ఇవి. ఇవి ఇంకా నిత్యం కాయలు కాస్తాయంట, తైవన్ జామే. ఈ యొక్క 2 మొక్కలను అయితే తీసుకున్నాను. స్ట్రాబెరీ అయితే నేను తెచ్చాను, అలా కుండీలతోటి అమ్మారు, తీసుకున్నాను. కానీ 8 మొక్కలకి చాలా మొక్కలు పోయినాయి అండి, ఆ 3 మిగిలినవి. ఇంకా నేను అసలు డిస్టర్బ్ చేయలేదు. ఒకవేళ నిజంగా నేను రిపోర్ట్ చేసి చచ్చిపోతే నాకు ఇంకా రాదేమో అనుకుందును. కానీ అక్కడి నుంచి తెచ్చినప్పుడే, వాళ్ళు తెచ్చినప్పుడు అక్కడ అలాగే ఉన్నాయి, ఇక్కడికి వచ్చేసరికి 4 మొక్కలు 5 మొక్కలు పోయినాయి, 3 మొక్కలు మిగిలినాయి, ఇంకా 3 మొక్కలు మిగిలినాయండి. ఇంకా ఇవ్వండి ఈరోజు అయితే కలెక్షను. ఇక్కడ ఇదైతే నాకు మన కొత్తగా ఫస్ట్లో పెట్టుకున్న మన ఛానల్లో ఫస్ట్ పరిచయం చేసిన గులాబీ మొక్క అండి. ఇది ఢిల్లీ గులాబీ అంటాం కదా, అది నా దగ్గర చాలా బాగా ఎదిగింది. పెద్ద పెద్ద పువ్వులు 5-6 ఇంక ఎంతెంత సైజు కూడా పూసింది అన్నమాట. అయితే అది పోయింది, మళ్ళీ తెచ్చుకున్నాను, ఇప్పుడు దొరికింది. ఈ ప్లాంట్ కూడా తెచ్చుకున్నాను. ఇప్పుడు రేట్లు చెప్తాను మీకు, ఎంతెంత రేట్ ఉంది ఒక్కొక్క మొక్క, నేను ఎంత రేట్ పెట్టి తెచ్చానో చెప్తాను. ఇది నాకు అన్ని మొక్కలతో కలిపి ఈ మొక్క కూడా తీసుకున్నానండి. దీని ప్రత్యేకించి రేట్ అనేది నాకు ఐడియా లేదు, ఎందుకంటే మామూలుగా ఆయన ఏం చేశారంటే ఈ మొక్క కూడా పట్టుకెళ్ళమ్మా, ఈ ఫ్లవర్ బాగుంది కదా అని చెప్పేసి ఇచ్చారన్నమాట నాకాయన. ఇది అయితే మటుకి మనకి 250 పడిందండి ఈ ప్లాంట్ నల్ల పసుపు. ఇది మనకి 150 పడిందండి ఫ్యాషన్ ఫ్రూటు. అవి 2 కదా, 2 150 పడింది. ఇంకా మా అమ్మాయి తీసుకున్న ప్లాంట్ తను ఇంకా వదలలేదు ఈ నర్సరీ, ఇది శివాంజనేయ నర్సరీలో తీసుకున్నాను. ఇంక ఈ ఫ్లవర్ని చూసి అమ్మ నాకు అది తీయాల్సిందే నువ్వు అంటే ఇంకా సరే అని తీసుకున్నాను. ఈ ప్లాంట్ అయితే ఇంకా కాస్ట్ వచ్చేసరికి 500 చెప్పారండి. అయితే నేను ఇంకా మా అమ్మాయి ఇంకా అదే పట్టింది, నాకేమో 500 అంటే కొంచెం కాస్ట్, ఆడవాళ్ళం కదా మనం బడ్జెట్ కూడా చూసుకోవాలి కదా, మొత్తం మీద అలాగా ఇలాగా బేరం ఆడితే లాస్ట్కి దానికి ఆయన అయితే 400కి తగ్గదన్నారు. మొత్తం మీద 350కి అయితే ఇచ్చుకున్నానండి 350కి. నెక్స్ట్ ఇవైతే మనకి 100 రూపీసే పడ్డాయండి
ఈ జాంకాయ ముక్కలు కూడా శివాంజనేయలోనే తీసుకున్నాను ఈ రెండుని. మళ్ళీ స్ట్రాబెర్రీ వచ్చేసరికి వేరే నర్సరీ. ఈ స్ట్రాబెర్రీలు చిన్న కుండీలు తీసుకున్నానండి నేను. ఇందులో కొంచెం పెద్ద కుండీలు కూడా ఉన్నాయి. ఇంకా మార్చకుండానే ఇలాగే పెట్టుకుందాం ఏదో ఒకటి కింద వేరే కుండీలో సెట్ చేసుకుని అనుకున్నాను. బట్ అక్కడి నుంచి తీసుకొచ్చిన తర్వాత అసలు 8 మొక్కలకి 3 మొక్కలు మిగిలినాయండి. ఇవి కూడా మరి ఎంతవరకు బతుకుతాయన్నది నాకు పూర్తిగా తెలియదు. ఇవి వచ్చి నాకు 60 రూపాయలు పడ్డది ఒక మొక్క వచ్చి. నాకు సెకండ్ నర్సరీ అని మీకు చెప్పాను అక్కడ పంపర్ పనస్కాయలని, ఆ నర్సరీలో మాట చూడాలి మరి ఎలా ఎందుకు జరిగిందో మరి. ఇదండి స్ట్రాబెర్రీ తోట పెంచుదామని అనుకుంటున్నాను. నాకేంటో సక్సెస్ రావట్లేదు. అంటే తీసుకొచ్చినప్పుడు నాకు సరైన మొక్క వస్తే నేను ఏమైనా గ్రోత్ చేయగలనేమో, నాకేంటో అసలు కుదరట్లేదు. ముందేమో మంచి మొక్క తెచ్చుకున్నాను, అది ఎండాకాలం వల్ల కొంచెం అది డిస్టర్బ్ అయిపోయింది. ఇప్పుడేమో కదపకుండా అలాగే పెంచుదాము అన్నీ ఇచ్చి అనుకున్నాను. ఇవి వచ్చిన తర్వాత అవి సెటిల్ అవిని కొన్ని కొన్ని ఏమో ముందే పోయినాయి. చూసారు కదా ఈరోజైతే నా మొక్కల కలెక్షన్, దీని కాస్ట్ కూడా చెప్పేశాను. జాంకాయ మొక్కలు 100 రూపీస్ అని. ఈ పసుపు అయితే నేను ఆన్లైన్లో పెట్టి డబ్బులు పెట్టి తెచ్చిన దానికన్నా ఇలా మొక్క వచ్చినది అయితే ఇంకా మనకు నిత్యం మన టెరస్ మీద మీ గానించి నల్ల పసుపు కూడా తీయొచ్చుమాట. కొంచెం పెద్ద కుండీలోకి తర్వాత మారుస్తానండి. ఇవండి ఈరోజైతే నేను తీసుకున్న, ఆ రోజు వెళ్ళి నర్సరీకి వెళ్ళి తీసుకున్న మొక్కలు అయితే ఇవన్నమాట. నచ్చినాయి అనుకుంటున్నాను మీకు. అలాగే మీకు ఇందులో రకాలు కూడా ఉన్నాయి. దీని ఫ్లవర్స్ అయితే మొన్నటిదాకా పూసినాయి, రాలిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా వస్తే కనుక ఫ్లవర్స్ ఎలా ఉంటాయనేది మీకు చూపిస్తాను. చాలా డిఫరెంట్ అండి, పూర్తిగా డిఫరెంట్గా ఉంది. అది చాలా ఒక దళసరిగా స్మూత్గా చాలా బాగుంది. వీడియో అయితే ఇదండి, మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.